నిన్నంతా చూసాం పెద్ద 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 కామెడీ నిజంగా పవన్ కళ్యాణ్ నాకు నిన్న మాత్రం చాలా నవ్వు వచ్చింది, చాలా నవ్వుకున్నాను. ఎందుకు తెలుసా, మనం చిన్నప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. ఏదైనా మన స్కూల్లో మనకి అంటే మనం అడిగింది ఏదైనా పెన్ను కానీ పెన్సిల్ కానీ బల్బం కానీ ఏమైనా ఇకపోతే లేకుంటే టీచర్ మనల్ని కొట్టినా లేదా తిట్టినా కూడా మనం మా ఇంటికి పోయి అమ్మకి చెప్తాం, డాడీ ఫ్రెండ్స్కి భయపడిస్తాం కదా, అట్లా బెదిరిస్తాం కదా. అట్లాగా నిన్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను మీ మోడీ తాతకు చెప్పి, అమిత్ షా గారికి చెప్పి మోడీకి చెప్పి నేను మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తాను పవన్ కళ్యాణ్ అంటుంటే నిజంగా నవ్వు వస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి అన్న కూడా నిజంగా నవ్వుకాయ ఉంటాడు. ఇది గిన వినింటే, ఒకవేళ గిన చూసింటే అంత చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ చూడు మా జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన బిజీ ఇలాంటివన్నీ చూడ్డానుక. కానీ ఎవరైనా చెప్పినా కూడా నవ్వుకాయ ఉంటాడు అనమాట. ఎందుకంటే వీడికి అంటే వీడి చేత నా చేత కాదు అని ఒప్పుకున్నాడు అనమాట వీడు. నా వల్ల జగన్మోహన్ రెడ్డిని నేనేం చేయలేదు. బట్ ఎవరు అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అసలు ఏదో ఒక హీరో అంతే, దానికి వాడికి ఏమి అసలు క్వాలిటీసే లేవు, రాజకీయ క్వాలిటీలే లేవు. ఏదో మోడీకి చెప్పి మోడీ అసలు రెండు చోట్ల ఓడిపోయిన వెదవా, ఈ పార్టీనే సరిగ్గా నడుపుకోలేని వెదవా. ఎప్పుడో నెలకో సంవత్సరానికో ఆరు నెలలకో అమావాస్యకి పుణ్యానికి టూరిస్ట్లా వచ్చిపోయి ఇతను చెప్తే మోడీ గారు వింటారా? మా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఎక్కడ, తర్వాత ఎంపీలు రాజ్యసభ ఎంపీలు, తర్వాత పార్లమెంట్స్ ఇంతమందిని పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డికి ఇంత బలం పెట్టుకొని మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ జగన్మోహన్ రెడ్డిని కాదని ఈ పనికి మళ్ళీ ఏదో చెప్పిన మట్లు వింటాడా? అసలు ఎవడైనా నవ్వుకోయి ప్రతి ఒక్కరు కూడా ఈయన చెప్పినదాన్ని నవ్వి నవ్వుకోయింటారనమాట. అంత ఇంత 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 సిల్లి ఫెల ఏంటి వీడు, ఇంత పనికి మాలేదు అంటే వీడికి రోజు రోజుకి ఏం మాట్లాడాలో అక్కసు జగన్మోహన్ రెడ్డి అంటే కుళ్ళు ఒక్కసు అదే కనిపిస్తుంది. కానీ ప్రజల మీద బాధ్యత, ప్రభుత్వానికి నా బాధ్యత ఏంటి, నేను ప్రభుత్వానికి ప్రజ ఏదైనా నాకు నా దృష్టికి వచ్చిన ప్రభుత్వానికి తెలియజేస్తామని కాదు. ఒక్కటే అక్కసు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఇదే అక్కస్తూ ఉన్నాడు. కానీ ప్రజలకు మేలు చేద్దామనే లేదు. చంద్రబాబు నాయుడు సీఎం చేద్దామనే ఉన్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటి నుంచో తెలుసు వాడి కనీసం వాడు ఎమ్మెల్యేగా గెలుద్దామని కూడా లేదు. చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ఓము. వీడు చాలా డేంజరు. అసలు వీడికి ఉండే లోపల కడుపులో ఎంత ఏమంటారు కత్తులు పెట్టుకున్నాడు, కుళ్ళు పెట్టుకున్నాడు, విషం పెట్టుకున్నాడు అనేది మనం రోజు చూస్తున్నాం. రోజు అసలు బోరు కొట్టదేమో జగన్మోహన్ రెడ్డి, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే బోరు కొట్టదేమో. అసలు జనాలు కూడా ఎంత విరక్తి పుట్టారంటే వాడి స్పీచ్ అంటే బెదుర్కొంటున్నారు. ఏదో ఇంకా వాడు ఫ్యాన్స్ పిచ్చి ఫ్యాన్, వాడు ఇంక హీరో కాబట్టి వాడు చూడడానికి వస్తున్నారు. కానీ వాడు ఇలాగే వాగుతూ ఉంటే వచ్చే వాళ్ళు కూడా విరక్తి పుడుతుంది. వీడు ఏంది మాట్లాడతాడు, లేకపోతే టీవీలో చూద్దాము, అంతకైతే వీడు ఎట్లాగో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తారు వీడికి, వీడిని లెక్క కేర్ చేయరు, వీడిని పట్టించుకోరు. అసలు ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ పట్టించుకోరు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి అన్న నోటి నుంచి వాడి పేరు కూడా పలకడానికి ఇష్టపడ్డా అనమాట. వాడి పేరు కూడా పలకడు అలా, అందుకే వాడికి అది ఒక పెద్ద బాధ అనమాట. ఏ వాడు ఏమని వాడు అసలు ఏం అర్హత ఉందని, ఏదో పార్టీ పెట్టాడు అధ్యక్షుడు, మొరుగుతున్నాడు, ఫ్యాన్స్ ఉన్నారని కౌంటర్ ఇస్తున్నాం. కానీ వాడికి ఏంది తెలీదు, వాడు అసలు వేస్ట్ ఫెల అనమాట. వేస్ట్ ఊరికి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ దండగా వీడికి ఇచ్చుకొని అదేదో ప్రజలకు మేలు చేసినా, వాళ్ళ పార్టీ కార్యకర్తలకైనా ఆ డబ్బులతో మేలు చేసిన చంద్రబాబు నాయుడికి 100 ఓట్లన్న పడతాయేమో. కానీ ఈ పనికిమాలిన వారికి ప్యాకేజ్ ఇచ్చి ఇంకా లేని ఇప్పుడు రిసుకొండకపోయి లేనిపోయి ఇష్యూ చేసుకున్నాడు. ఇప్పుడు రిసుకొండకపోయి వాడు కెలికాడా? ఇప్పుడు ఇంక మొత్తం అన్ని టీడీపీ వాళ్ళు ఆక్రమించుకుని అక్రమాలు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు 100 కోట్లు పడిన ఫైన్స్ మొత్తం అన్నీ ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అంటే జనాలకి ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకా మొత్తం వాడే ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు నాయుడికే కన్ను పొడుస్తున్నాడు అనమాట. అలాంటి పవన్ కళ్యాణ్ అసలు వేస్ట్ ఫెల వాడు. ఏదో టూరిస్ట్ అంతే ఇంకా.